రాష్ట్రమంతా చర్చించుకుంటున్న అంశం నిన్న సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్లో సాంకేతికపరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ఫోన్ యాక్టివిటీ ఉంది, ఎప్పుడు ఆయన యాక్టివ్గా ఫోన్లు మాట్లాడారు, వాట్సాప్ కాల్స్ ఏం మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, ఏ నెంబర్స్తో మాట్లాడారు, ఎంతసేపు చాట్ చేశారు, ఫిజికల్గా అచ్చా స్థలంలో పాల్గొన్నటువంటి నలుగురు ఫోన్ల సంగతి ఏంటి, వారి మొబైల్ ఎక్కడ వదిలేశారు, ఎన్ని గంటలకు ఎన్ని సెకండ్ల పాటు మాట్లాడారు, ఈ ఫోన్ కాల్స్ ఆధారంగా ఎగ్జాక్ట్గా వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది, వీటన్నిటినీ కూడా కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళు గూగుల్ టేక్అవుట్, ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ టేక్అవుట్ అనేటువంటి ఒక ఆప్షన్, దాన్ని ఉపయోగించి ఎవరెవరు మొబైల్స్ ఎక్కడెక్కడ తిరిగాయి, లొకేషన్స్ ఏంటి, అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా జమ్మలమడుగు వెళ్తుండగా తనకి ఫోన్ వస్తే వెనక్కి వచ్చాయని చెప్పారు, కానీ ఆయన మొబైల్ జమ్మలమడుగు వెళ్ళే తోవలో లేదు, ఆయన ఇంటి దగ్గరే ఉంది, సో మిగిలిన వాళ్ళ ఫోన్లు ఎక్కడున్నాయి, ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్స్ తీసామని చెప్పారు. ఇప్పుడు ఐపీడీఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్డ్ రికార్డ్స్, ఐపీడీఆర్ అనేటటువంటి సాంకేతికతను వాడి, అంటే వాట్సాప్ కానీ ఇతరత్ర కాల్స్ కానీ మన ఇంటర్నెట్ను వాడతాం, సో ఇంటర్నెట్ బేస్డ్ యాక్టివిటీ ఏదున్నా కానీ అది ఎన్క్రిప్టెడ్ అయినా రికార్డ్స్ అయితే ఉంటాయి, ఆ రికార్డ్స్ బేస్ చేసుకుని ఎన్ని గంటలకు కాల్ ఎవరెవరితో మాట్లాడారు, ఎన్ని సెకండ్ల కాల్ మాట్లాడారు, అవి ప్లస్ చాట్స్, వీటన్నిటి ఆధారంగా కూడా సాక్ష్యాధారాలు పూర్తిగా నిందితుడిని పట్టించేలాగా ఉన్నాయి. వీటన్ని అంశాలు కనుక పరిగణలోకి తీసుకుంటే మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఎంత సాంకేతికంగా ఉపయోగపడుతుందో, ఈవెన్ ఫోన్ ఉపయోగించే వాళ్ళకే కాదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు కూడా మొబైల్ ద్వారా ఎలా పట్టించేయచ్చు ఎవరినైనా అనేది తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఐటీ ఎక్స్పర్ట్స్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు, ఇద్దరికి నమస్కారం. ముందుగా శ్రీధర్ గారు, గూగుల్ టేక్అవుట్ అండ్ ఐపీడీఆర్, గూగుల్ టేక్అవుట్ గురించి ఐపీడీఆర్ గురించి ఒకసారి చెప్తారా? మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ఇంటర్నేషనల్ పోలీస్ పక్కన పెట్టుకుని క్రైమ్ చేసినట్టే. డెఫినెట్లీ మూర్తి గారు, యాక్చువల్లీ మనం గూగుల్ టేక్అవుట్ గురించి ఆల్రెడీ కొంత డిస్కస్ చేసుకున్నాం, ఐపీడీఆర్ గురించి డిస్కస్ చేశాక గూగుల్ టేక్అవుట్ గురించి వివరిస్తాను. ఐపీడీఆర్ యాక్చువల్లీ ఏంటంటే, చాలా కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీ రాకముందు సిడిఆర్ అనాలిసిస్ అని చెప్పేసి అనేది మనకి ఎక్కువగా వినియోగిస్తుండే మొబైల్ కాల్ డేటా సంబంధించి, కాల్ డీటెయిల్ రికార్డ్స్ యాక్చువల్లీ. సో సిడిఆర్ అనాలిసిస్ అనేది ఏంటంటే, ఒక లొకేషన్ లో ఫోన్ నెంబర్ కి సంబంధించి కావచ్చు, కాల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎన్ని నిమిషాల పాటు కాల్ జరిగింది, టవర్ లొకేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాటి ఆధారంగా ఇన్వెస్టిగేషన్స్ అవుతూ ఉండేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ట్రెడిషనల్ ఫోన్ కాల్స్ అంటే టెలిఫోన్ కంపెనీస్ నుంచి చేసుకునే కాల్స్ అనేది తగ్గిపోయేసి వాట్సాప్ ద్వారా కావచ్చు, టెలిగ్రామ్ ద్వారా కావచ్చు, రకరకాల అప్లికేషన్స్ ద్వారా మనం చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత, అంతేకాదు వెబ్ బ్రౌజింగ్ కూడా, అంటే గూగుల్ క్రోమో ఫైర్ బాక్స్ లాంటి బ్రౌజింగ్ డేటా కూడా యాక్సెస్ చేసుకున్న తర్వాత, ఈ పర్టికులర్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ అనేది ఏదైతే ఉన్నాయో, ఈ రికార్డ్స్ లో ఏం జరుగుతుందంటే, ఏ ప్రోటోకాల్ ఆధారంగా డేటా క్యాప్చర్ చేయబడింది, ప్రోటోకాల్ అనే పదం సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, బ్రౌజింగ్ డేటా అనేది గూగుల్ క్రోమో ఫైర్ ఫాక్స్ లోనే మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, అది టీసీపీ ఐపీ అని చెప్పేసి అనేది ప్రోటోకాల్ అవుతుంది. అదే మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ లేకపోతే స్కైప్ కానీ ఇలాంటి వాటిలో లేదా యూట్యూబ్ వీడియోలు చూస్తే అలాంటివి చేస్తారనుకోండి, అది యూడిపి అని ఒక ప్రోటోకాల్, సో యూడిపి ప్రోటోకాల్ అవుతుంది. ఈ టీసీపీ ఐపీ మరియు యూడిపి, ఈ రెండు రకాల ప్రోటోకాల్స్ డేటా మొత్తాన్ని, ఎంత డేటా ప్యాకెట్స్ సెండ్ చేయబడి ఉన్నాయి, ఎంత డేటా ప్యాకెట్స్ రిసీవ్ చేయబడి ఉన్నాయి అన్నది కూడా ఒక వ్యక్తి యొక్క, అంటే ఉదాహరణకి నాకే ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీస్ లో అకౌంట్ ఉందనుకోండి, ఒక యాక్ట్ ఫైబర్ నెట్ లో అలాంటి వాటిలో ఉంటే గనక, ఆ వ్యక్తి ఎంత డేటా ఒక పర్టికులర్ టైంలో అతన్ని డైనమిక్ ఆర్ స్టాటిక్ ఐపీ నుంచి బయటకు పంపించున్నాడు, ఎంత డేటా అతను ఫోన్కి వచ్చింది, ప్లస్ వాట్సాప్ లాంటి వాళ్ళతే గనక ఏ టైంలో వేరే వ్యక్తి కాల్ చేశారు, ఏ టైంలో ఎండ్ చేశారు, ఎన్ని నిమిషాల పాటు మాట్లాడున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అంతా కూడా దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. యాక్చువల్లీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో వచ్చేటప్పుడు ఇండియాలో చట్టపరంగా ప్రొవిజన్ చూస్తే 91-92 సెక్షన్స్ ప్రకారం ఈ పర్టికులర్ ఐపీడీఆర్ డేటా మొత్తాన్ని కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, లేదా కోర్టులు కావచ్చు. ఈ మూడు యూనిట్స్ వచ్చేటప్పటికే రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎవరిని, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ని, మీరు ఈ డేటా అనేది నేర పరిశోధనలో భాగంగా మాకు కావాల్సి ఉంటుంది ప్రొవైడ్ చేయమని చెప్పేసి అని. సరే, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ని తీసుకున్నాం, ఎయిర్టెల్ కావచ్చు లేకపోతే టాటా కావచ్చు, రకరకాల సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, కనీసం సంవత్సరం పాటు గరిష్టంగా వచ్చేటప్పటికే వాళ్ళ ఛాయిస్. సో కనీసం సంవత్సరం పాటు ఈ పర్టికులర్ ఐపీడిఆర్ రికార్డ్స్ వచ్చేటప్పటికి మెయింటైన్ చేయాలి. అంటే మీరు నేను ఫోన్ ఓపెన్ చేసినప్పటి నుంచి లేదా కంప్యూటర్ ఓపెన్ చేసినప్పటి నుంచి మనం చేసే కమ్యూనికేషన్ మొత్తం, మనకి ఏ ఐపీ అడ్రస్ ఈ రోజు డైనమిక్ ఐపీ అడ్రస్ అలాట్ అయింది దగ్గర నుంచి, మనం ఏ అప్లికేషన్స్ ఓపెన్ చేసాం, ఎలాంటి డేటా ప్యాకెట్స్ బయటకు పంపించడం, ఎలాంటి రిసీవ్ చేస్తున్నాం, ఈ డేటా మొత్తాన్ని కూడా వాట్సాప్ రికార్డ్స్ తో సహా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు మనం అనుకుంటున్నట్టుగా డిఫరెంట్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఈ టైప్ ఆఫ్ డేటా కీలకం అవుతుంది మూర్తి గారు. ఇకపోతే గూగుల్ టేక్అవుట్ గురించి బ్రీఫ్ గా చెబుతాను. ఒక వ్యక్తి లొకేషన్ అనేది, ఈ మూమెంట్ కి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఎక్కడికి చేరుకుంటున్నాడు, ఒకవేళ వేరే దగ్గరికి, అంటే నేను కోకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్ళాను అనుకోండి, కోకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాను, ఎక్కడ ఎండ్ అయ్యి ఉన్నాను, ఎంత టైం పాటు ట్రావెల్ చేస్తున్నాను, దగ్గర నుంచి అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను, ఇలాంటిదంతా కూడా చాలా డీటెయిల్డ్ గా గూగుల్లో టైమ్ లైన్ హిస్టరీలో సేవ్ అవుతుంది. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు టైమ్ లైన్ హిస్టరీ డిజేబుల్ చేస్తే కనుక ఈ డేటా ఉండదు కదా, కాబట్టి చాలా మంది డిజేబుల్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. డిజేబుల్ చేస్తే ఒక యూజర్ గా మనకే కనపడదు, కానీ గూగుల్ దగ్గర ప్రతి క్షణం డేటా అనేది రికార్డ్ అవుతుంది ఉంటుంది. ఒకసారి మన దగ్గర గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ ఉంటే కనుక, ఒకసారి మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనుక, సో ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ డేటా అంతా రికార్డ్ అవుతుంటుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎప్పుడైనా కానీ ఇలాంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో డిమాండ్ చేసినప్పుడు ఆ సంస్థలు ఖచ్చితంగా ఈ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని మోడిఫై చేయటం లేకపోతే కనుక దీన్ని ఎవరో ఎడిట్ చేసేసి ఉన్నదాన్ని, అంటే గూగుల్ సంస్థ కానీ వేరే వాళ్ళు కానీ ఎడిట్ చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించే అవకాశం కూడా ఏది ఉండదు. అంటే అనిల్ గారు, ఈ ఐపీడిఆర్ శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్, సో ప్రతి యాక్టివిటీ ఉంది, ఎవరెవరితో అవినాష్ గారు మాట్లాడారు, ఎన్నింటికి మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, సో ఆయన ఫోన్ యాక్టివ్గా ఎంతసేపు ఉంది, అన్ని డీటెయిల్స్ ఐపీడిఆర్ ద్వారా వచ్చింది. సో లొకేషన్స్ అన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా వచ్చింది. ఓకే, అంటే వాట్సాప్ కాల్స్ ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎన్ని సెకండ్లు మాట్లాడారు, చాట్స్ అయితే రికార్డ్స్ ఓకే, బట్ వాట్సాప్ కాల్ కూడా ఎన్క్రిప్టెడ్ కదా, ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ని ఐపీడిఆర్ ద్వారా కాల్ రికార్డింగ్ తీసుకునే ఫెసిలిటీ ఉందా లేదు, ఏ నెంబర్తో ఎవరితో మాట్లాడారు, అంతవరకు అయినా వాట్సాప్ ఎంతవరకు సేఫ్? ఎన్క్రిప్టెడ్ ఒప్పుకోగలిగేది ఓన్లీ మెటాడేటా అండి. మెటాడేటా అంటే డీటెయిల్, ఇప్పుడు మనం ఏం మాట్లాడాము, వాయిస్ ఏం మాట్లాడాము, లేకపోతే మనం ఏం క్యాచ్ చేసాము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ అవ్వదు. ఓన్లీ వాళ్ళకి మధ్యలో ఏ టైం మాట్లాడారు, మెసేజ్ డెలివరీ అయిందా, లేకపోతే ఎన్ని ప్యాకెట్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అయింది, ఏ ఐపీ ట్రాన్స్ఫర్ అయింది, ఇలా డీటెయిల్స్ అన్ని వస్తాయి. కానీ ఏముంటుందో అది ఎట్టి పరిస్థితుల్లో రికార్డింగ్ ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఏది, మనకి గూగుల్ టేక్ లొకేషన్ హిస్టరీ, తర్వాత ఇది జియో ఫెన్సింగ్ అని లాస్ట్ మాట్లాడినప్పుడు చెప్పాను. జియో ఫెన్సింగ్ అంటే అటెంప్ తీసుకుంటారు ఫెన్స్ లో లోపల ఎవరెవరు ఉన్నారు. మామూలుగా అంతకుముందు 10-25 meters అక్యురసీ ఉండేది, కానీ ఇప్పుడు 1-2 meters అక్యురసీకి లొకేషన్ పిన్ పాయింట్ గా చెప్పగలుగుతారు మన ఈ దీంట్లో వచ్చి. అయితే మనకి ఈ మూడు కాంబినేషన్స్ వాడినప్పుడు 90% ఆఫ్ ఇది ఎర్రర్ కి, అంటే మా బుకాయించడానికో, లేదు నేను ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఇది ఒక శాస్త్రీయపరమైన ఆధారాలు అండి. కోర్ట్ హ్యాస్ టు బైండ్ బై ఇట్. ఇది ఇట్టి పరిస్థితుల్లోనూ ఎవరు దీన్ని డిస్ప్యూట్ చేయలేరు. ఏం మాట్లాడారు అనేది ఇచ్చేయచ్చు, కానీ నేను వీళ్ళకి కాల్ చేయలేదు, వీళ్ళకి కాల్ చేశానని చెప్పడానికి వాళ్ళ చేతిలో ఏమి ఉండదు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఎవిడెంట్ ఆన్ ద ఇంటర్నెట్. గూగుల్ టేక్అవుట్ లోంచి తీసుకున్న డేటా ఉన్నాయండి. ఇప్పుడు మనం మొన్న కేసు లాస్ట్ టైం మాట్లాడినట్టు ఆ కేసు కనుక తీసుకుంటే, ఇప్పుడు ఈ నలుగురు ఫోన్ డంపులు తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీటింగ్ రాత్రిపూట ఎక్కడ తెల్లవారుజాము 4 గంటలకు ఎక్కడ మీటింగ్ జరిగింది, ఆ నలుగురు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడు,
అదే వాళ్ళ ఎక్కడున్నారు ఏంటి అనేది ఆ డేటా కూడా తీసుకోవచ్చు. ఇఫ్ సిబిఐ యాక్చువల్లీ వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్, ఎస్ వీళ్ళు వీళ్ళు చెప్తున్న మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ అడగవచ్చు. ఇవన్నీ వాళ్ళు ఒక ప్రొసీజరల్ ప్రకారం సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తే. ఓకే శ్రీధర్ గారు, వాట్సాప్ చాట్స్ అయితే తీసుకుంటున్నారు కదా రికార్డ్స్ వాట్సాప్ ద్వారా, కాల్ రికార్డింగ్స్ లేకపోవచ్చు కానీ వాట్సాప్ చాట్ అయితే అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు టెక్స్ట్ తీసుకుంటున్నాయి. మనం చాలా స్క్రీన్ షాట్లు కూడా చూసాం, అర్ణబ్ గోస్వామి ఇష్యూలు కానీ ఇతరత్ర కానీ ఎవరెవరి మధ్య చాట్ జరిగిందో చాట్ మొత్తం హిస్టరీ చూపించారు. ఇటీవల మనకి ముంబై డ్రగ్స్ కేసు అప్పుడు కూడా మనకి మీరు అన్నట్లుగా వాట్సాప్ చాట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ సాగింది ముర్తి గారు. యాక్చువల్ వాట్సాప్ చాట్ అనేది ఎలా రిట్రీవ్ చేయగలుగుతారు అన్న దాన్ని బట్టి చాలా మంది ఏంటంటే ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కదా, మన చాట్ ఎవరికి తెలియదు ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకుంటే అని చెప్పేసి అని చాలా మంది భ్రమిస్తూ ఉంటారు. భ్రమిస్తూ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ వాట్సాప్ వాళ్ళు యూజర్ కి మేము చాలా ప్రైవసీ కల్పిస్తున్నాం అని చెప్పేసి అని నమ్మింప చేయడం కోసం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక ఆప్షన్ ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది. కానీ దాన్ని 100% ఇంకా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సంభాషణ ఎవరు ఏమీ చేయలేరని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ లూప్ హోల్స్. ఆ లూప్ హోల్స్ లో ఒకటి, ఒకవేళ ఇద్దరు నేరస్తులో లేకపోతే ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ లో కమ్యూనికేట్ చేసుకున్నారు అనుకోండి, చేసుకున్నదంతా ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం వాట్సాప్ లో బ్యాకప్ అనే ఆప్షన్ ద్వారా బ్యాకప్ తీసుకుంటున్నాం. ఎక్కడ బ్యాకప్ తీసుకుంటున్నాం, రెండు ఆప్షన్స్ వస్తాయి, లోకల్ స్టోరేజా లేదా గూగుల్ డ్రైవా, యాపిల్ ఐఫోన్ అయితే ఐక్లౌడా. సో ఈ రెండు ఆప్షన్స్ లో లోకల్ స్టోరేజ్ గా నేను బ్యాకప్ తీసుకున్నాను అనుకోండి, తీసుకుంటే లోకల్ స్టోరేజ్ లో ఆ డేటాబేస్ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి లోకల్ స్టోరేజ్ లో బ్యాకప్ తీసుకున్న వాళ్ళ డేటా బ్యాకప్ వాస్తవంగా సురక్షితంగా ఉంటుంది. కానీ 99% ఆఫ్ ద పీపుల్ వచ్చేటప్పటికే ఎందుకు అనవసరంగా ఫోన్ లో స్పేస్ వేస్ట్ అని చెప్పేసి దాన్ని తమ గూగుల్ అకౌంట్ లో బ్యాకప్ తీసుకుంటారు లేదా ఐక్లౌడ్ అకౌంట్ లో బ్యాకప్ తీసుకుంటారు, సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి అని. ఎక్కడైతే క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ లో బ్యాకప్ అవుతుందో ఆ పర్టికులర్ డేటాబేస్ అంతా అన్ఎన్క్రిప్టెడ్ గా ఉంటుంది. సో దాంట్లో రేపు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, మన ఇంతకు ముందు నేను చెప్పినట్టు ముంబై డ్రగ్స్ కేసు ఒకటి ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ గూగుల్ క్లౌడ్ లో ఆ పర్టికులర్ వ్యక్తుల యొక్క గూగుల్ అకౌంట్స్ అనేది యాక్సెస్ చేసి గూగుల్ డ్రైవ్ ద్వారా ఆ వాట్సాప్ డేటాబేస్ మొత్తాన్ని యాక్సెస్ చేసి దాని ఆధారంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వచ్చేటప్పటికి ఈ చాట్ ఈ వ్యక్తుల మధ్య ఈ చాట్ జరిగింది అని చెప్పేసి అన్నదాన్ని వెలికి తీయడం జరిగింది. కాబట్టి వాట్సాప్ ని ఎవరు ఏమి చేయలేదు, వాట్సాప్ లో ఏం కమ్యూనికేట్ చేసుకున్నా కానీ అది చాలా సీక్రెట్ గా ఉంటుంది అని చెప్పేసి అనడానికి లేదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏదైనా కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో రకాల టెక్నిక్స్ తో, అంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో టెక్నాలజీ అనేది అతి కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఇంతకు ముందు అన్నట్లుగా దాంట్లో దొరికితే సివియర్ అనాలిసిస్ కావచ్చు, లేకపోతే కనుక ఐపీడిఆర్ కావచ్చు, లేకపోతే కనుక గూగుల్ టేక్అవుట్ కావచ్చు, లేకపోతే ఇంకా రిమైనింగ్ మెటా డేటాస్ కావచ్చు, ఎన్నో రకాల పద్ధతుల్లో క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ కి లెటర్ రాయడం ద్వారా కావచ్చు, ఎన్నో రకాల పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. సో ఎక్కడైనా కానీ ఒకవేళ డేటా ఎరేజ్ చేయబడింది, ఇప్పుడు లోకల్ స్టోరేజ్ అనుకోండి, డేటా ఎరేజ్ చేయబడింది అనుకుంటే కనుక దాన్ని ఎన్నిసార్లు జీరో ఫిల్లింగ్ చేసినా కూడా, అంటే మళ్ళీ వెనక తీసుకురావడానికి లేకుండా కొంతమంది జీరో ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు, అలా చేసినా కూడా డేటా వెనక తీసుకురావడానికి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర ఉన్నాయి. కాబట్టి సో నేర పరిశోధనలో టెక్నాలజీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది మోతి గారు. అంటే కాల్స్ కూడానా, వాట్సాప్ కాల్స్ కూడా అయినచ్చా? వాట్సాప్ కాల్స్ వినడానికి ఉండదు, ఎందుకంటే వాట్సాప్ కాల్స్ అనేది వాస్తవంగా ఏంటంటే బ్యాకప్ కావు. కాల్ మెటా డేటా బ్యాకప్ అవుతుంది కానీ ఎప్పుడు కాల్ చేశారు ఇలాంటిది, కాల్ అనేది వాయిస్ డేటా. వన్స్ నేనే మీకు కాల్ చేస్తాను అనుకోండి, వన్స్ ఇక్కడ నా డివైస్ లో మైక్రోఫోన్ ద్వారా కాల్ ఇనిషియేట్ అయిన తర్వాత ఆ వాయిస్ డేటా ఎన్క్రిప్ట్ అయ్యేసి రెండో పర్సన్ కంటే మీకు వాట్సాప్ సర్వర్ ద్వారా, వాట్సాప్ సర్వర్ ఇక్కడ రిలే చేస్తుంది తప్పించి డజంట్ స్టోర్ ద డేటా. సో రిలే చేసి మీకు అక్కడ మీ డివైస్ లో దాన్ని వినిపించిన తర్వాత ఆటోమేటిక్ గా మీ వాయిస్ నాకు వినిపించడం, అంటే ఇది మీడియేటింగ్ సర్వర్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఎక్కడా కూడా డేటా స్టోర్ కాదు. మనం బ్యాకప్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫొటోస్, వీడియోస్ లేదా వాయిస్ మెసేజెస్ ఏదైనా పంపించుకుంటే అవి కానీ వీటితో పాటు ఈ కాల్ లాగ్స్ ఏదైనా ఉంటే కనుక ఈ పర్టికులర్ గా టైంలో ఫలానా కాల్ చేశాడని మన చాట్ మన కాల్ లాగ్స్ ఇలాంటివి మాత్రమే ఉంటే తప్పించి మనం ఏం మాట్లాడుకున్నామో డేటా వచ్చే అవకాశం ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్.
వెల్కమ్ బ్యాక్ అనిల్ గారు. హలో అనిల్ గారు, సో ఐపీడిఆర్ అనే దాన్ని బట్టి అందరి ఫోన్లు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎవరెవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏంటి మెటాడేటా అంత ఉన్న నేపథ్యంలో అందరి ఫోన్లు ఐపీడిఆర్ తీసుకుంటే పర్ఫెక్ట్ క్యాల్కులేషన్కి వచ్చినట్టు భావించవచ్చా? సిబిఐ ఎన్ని గంటలు ఎవరితో మాట్లాడారు, ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇవన్నీ ఈ కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్ తో వచ్చేస్తుంది. ఈ రెండు మూడు ఆప్షన్స్ తో ఈజీగా యాక్చువల్ గా జరిగింది ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడారనేది తెలియకపోయినా ఎవరు ఎవరితో మాట్లాడారు, ఎవరు ఎంతసేపు మాట్లాడారు అనే కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. మీరు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు మొన్న ఒక వ్యక్తి నేను ఆ టైంకి మేము వెళ్ళిపోయాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళ కాల్ని కూడా జియో ఫెన్సింగ్ వాడి వాళ్ళు ఎక్కడున్నారు ఏ టైంకి వెళ్ళిపోయారు అనేది చూసి పాత స్టేట్మెంట్స్ అది క్రోడీకరించుకుంటే ఏం జరిగింది అనేది కూడా ఈజీగా బయటపడుతుంది. ఈ వీటిలో ఇంతకుముందు ముందు సార్ ఎవరు చెప్తున్నారు ఫిజికల్ యాక్సెస్ ఉంటేనే ఏ డేటా అయినా రికవర్ చేయొచ్చు. కవిత గారి కేసు వీటిల్లో కూడా ఇంతకుముందు వాళ్ళు ఫిజికల్ గా సెల్ ఫోన్స్ ని డిస్ట్రాయ్ చేశారు, దాంతో వాటిని రికవర్ చేయడం కష్టమైంది. సో జీరో చేసిన వన్ చేసిన అవన్నీ రికవర్ చేయొచ్చు, కానీ అసలు ఫోన్ ని మైన్ చేస్తే ఎవరు దాని డేటాను కూడా రికవర్ చేయలేరు. అంటే మొబైల్ ఫిజికల్ గా ఉందనుకోండి, ఇప్పుడు రఘురామరాజు గారు వీళ్ళందరి ఫోన్లు వాళ్ళు తీసుకున్నారు, సో ఎంటైర్ డేటా రిట్రీవ్ చేయొచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని ఏమైనా చేసుకోండి దాన్ని రిట్రీవ్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయండి. అంటే అంతకుముందు వారు డిలీట్ చేసినా ఏం చేసినా ఏం చేసినా మీరు దాంట్లో మీరు పైన ఒక ఎన్క్రిప్షన్ టూల్స్ పెట్టి లేకపోతే వేరే హ్యాకింగ్ టూల్స్ ఉన్నాయి కొన్ని, వాటితో అరేస్ చేసినా రబ్ చేసినా ఏం చేసినా కానీ దాన్ని మళ్ళీ రికవర్ చేయొచ్చు. సో ఫిజికల్ గా మొబైల్ దొరకకపోతే మాత్రం ఏం చేయలేరు, ఏం చేయలేరు దానికి. సో ఈ పర్టికులర్ కేసులో మీరు సిబిఐ కౌంటర్ అఫిడవిట్ చూసే ఉంటారు, ఐపీడిఆర్ అదేవిధంగా గూగుల్ టేక్అవుట్ ఆధారాల ద్వారా పెట్టామని చెప్పి. అవును. సో ఈ ఆధారాలు శాస్త్ర సాంకేతిక పరమైన ఆధారాలు పూర్తిగా సరిపోతాయంటారా నిందితులు నేరం చేశారనడానికి? అంటే బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయడానికి బియాండ్ డౌట్ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టుగా ఎస్టాబ్లిష్ చేయడానికి పనికొస్తాయండి. ఇక కేసు తర్వాత దాని మెరిట్స్ అవన్నీ నాకు అంత డీటెయిల్ గా తెలియదు, బట్ ప్రైమా ఫేసి వాట్ హ్యాపెన్ వాళ్ళు చెప్తుంది తప్పు లేకపోతే అబద్ధమో నిజమో వాటిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. శ్రీధర్ గారు ఫోరెన్సిక్ ల్యాబ్ తో కూడా టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకున్నారు, జమ్మల మడుగు వెళ్తుండగా తనకు ఫోన్ వచ్చిందని అవినాష్ గారు చెప్పినట్టుగా చెప్తున్నారు కోర్టులో పదే పదే. వారు అసలు జమ్మల మడుగే అటువే పోవడం లేదు, ఇంట్లోనే ఉన్నారు, అందరి ఫోన్లు కూడా ఇంట్లోనే ఉన్నాయి, హత్యకు ముందు ఇంట్లో ఉన్నాయి, హత్య తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. దీనంతటిని కూడా ఫోరెన్సిక్ చేయించి ఆధారాల ద్వారా ఈ పూర్తి గూగుల్ టేక్అవుట్ అండ్ ఐపీడిఆర్ ద్వారా చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు దీన్ని విశ్వసనీయతలో తీసుకునే అవకాశం ఉంది సాంకేతికంగా? లీగల్ టర్మ్స్ తర్వాత మాట్లాడదాం, లాయర్లు మాట్లాడతారు అనుకున్న తర్వాత. మూర్తి గారు వాస్తవంగా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేటప్పుడు ఆ ఎవిడెన్స్ అనేది ఒకటే మ్యానిపులేట్ చేసే స్కోప్ ఉండే ఎవిడెన్సా, లేకపోతే గనక అది కంప్లీట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ లేదా సర్వీస్ ప్రొవైడర్స్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ డెడికేటెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళ దగ్గర ఉండే ఎవిడెన్స్ అన్న దాన్ని బేస్ చేసుకొని కొంత ఇన్వెస్టిగేషన్ సాగుతుంటుంది. సో వీటిల్లో కూడా కేవలం ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా కన్క్లూజన్ రాకుండా వాస్తవంగా కేసెస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ థింగ్స్ అన్నిటినీ కూడా డాట్స్ అన్నిటినీ సపరేట్ సపరేట్ గా ఉన్న డాట్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేసుకుంటా వచ్చేసి ఓకే ఈ మూమెంట్ లో దీనికి ఇది సపోర్టింగ్ గా ఉంది కాబట్టి దీనికి ఇది సపోర్టింగ్ ఉంది కాబట్టి సో క్రాస్ వాలిడేషన్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే అన్ని కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు మాత్రమే ఆ తర్వాత అది కోర్టుకు సబ్మిట్ చేయడం కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్ గా కూడా జస్ట్ ఒక చిన్న ఎవిడెన్స్ ను పట్టుకొని ఇంకా పూర్తిగా ఈ ఒక్క ఎవిడెన్స్ ఉందని చెప్పేసి అని కోర్టుల ముందుకు వెళ్ళడం అనేది ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా చేయదు. సో ఇక్కడ టెక్నాలజీ పాత్ర అనేది ఎందుకు కీలకం అవుతుందంటే టెక్నాలజీలో ఒక స్మార్ట్ ఫోన్, ఒక చిన్న స్మార్ట్ ఫోన్ అనేది ఎన్నో రకాల ఎవిడెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది. ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఒకదానికొకటి సపోర్టివ్గా ఉండేలాగా ఒకదానికొకటే ఓకే ఈ క్రైమ్ సీన్ అనేది ఈ పర్టికులర్ సీన్ అనేది ఇలా జరిగి ఉంది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సపోర్టింగ్ అనేది
దొరకడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అన్నట్లుగా ఇది ఎంత వరకు వ్యాలిడేట్ అయ్యే స్కోప్ ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. చూసారా, ప్రాక్టికల్ గా గూగుల్లో, అమెజాన్ లేదా ఫేస్బుక్ ఇలాంటి ఏవైతే ఇంటర్నేషనల్ లో టెక్నాలజీ సంస్థలు ఉంటాయో అవి ప్రొవైడ్ చేసే క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్, గూగుల్ డ్రైవ్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, లేకపోతే ఐక్లౌడ్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాటిలోకి మీలో నేను వెళ్ళేసి అక్కడ ఉండే రికార్డ్స్ మోడిఫై చేయడానికి జరగదు. అక్కడ మీకు నాకు ఫ్రెండ్స్ ఉండేసి ఈ కొద్ది ఒక్క రికార్డ్ మార్చు అని చెప్పేసి అంటే మార్చడానికి జరగదు. సో ఎవ్వరో కూడా ఎనీ బడీ కాంట్ మ్యానిపులేట్ ఇన్ఫర్మేషన్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్. సో అలాంటప్పుడు అవి అందుకనే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా చాలా వరకు కోర్స్ వచ్చేటప్పటికి ఒక ఎవిడెన్స్ గా కన్సిడర్ చేస్తూ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది అనుకోండి, ఫోన్ లో రికార్డ్స్ డిలీట్ చేసేసి లేదా డేటా డిలీట్ చేసేసి నేను యాక్టివిటీ చేయలేదని చెప్పేసి అంటానికి ఉపయోగించడానికి స్కోప్ ఉంటుంది. అక్కడ కూడా ఫోరెన్సిక్ టూల్స్ ని యూజ్ చేసి, డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి డేటాని రిట్రీవ్ చేసేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా టెక్నాలజీ బేస్డ్ ఎవిడెన్సెస్ ని కొట్టి పారేయటానికి ఇది కరెక్ట్ కాదు అని అంటానికి స్కోప్ లేదు. ఖచ్చితంగా ప్రాపర్ గా అన్ని విధాలుగా కూడా ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే, అంటే ఎక్కడ ఉదాసీనంగా లేకుండా ఏ కేసు నేను ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక డెఫినెట్ గా ప్రతి ఎవిడెన్స్ కూడా ఒకదానికి కూడా సపోర్టివ్ గా ఉండేసి ప్రతిదీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి తగ్గట్లుగా ఒక మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా సాగటానికి తగ్గట్లుగా లభిస్తూ ఉంటాయి. అంటే లొకేషన్ ఆఫ్ చేసుకుని ఉంటే ఇలా జరుగుండేది కాదు, లేదా వాట్సాప్ మొబైల్ డేటా కాకుండా వైఫైతో అయితే దొరకదు, ఇలా కొంతమంది చెప్తున్నారు. ఈజ్ ఇట్ ట్రూ అండి? మొబైల్ డేటా కాకపోతే వైఫై అయినా కూడా, వైఫై ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వైఫై రౌటర్ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో మీకు బయట నుంచి వచ్చే ఆ యాక్టివ్ ఫైబర్ నెట్ ఇంకొక సర్వీస్ ప్రొవైడర్ సంబంధించిన ఐపీ అడ్రస్ ఎక్కడ లింక్ అయి ఉంటుంది, మీ రౌటర్ కాన్ఫిగరేషన్ లో మీ డైనమిక్ ఐపీ అడ్రస్ ఇది ఉంటుంది. మీరు వైఫై వాడితే మాక్సిమం జరిగే తేడా ఏంటి, మీ ఇంట్లోనే మీ ఆఫీస్ లో ఉండే 10 డివైజెస్ తో ఏ డివైజెస్ నుంచి ఏ యాక్టివిటీ జరిగిందో అది ఛానలైజ్ అవుతుంది తప్పించి మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ చేంజ్ కాదు. మీ లోకల్ గా మీ ఇంట్లో ఉండే ఐపీ అడ్రస్ మీకు 192.168.0.1 ఉంటే నాకు 0.2 వస్తుంది. సో ఏ వైజ్ నుంచి 0.1 నుంచి యాక్టివిటీ చేశారా, 0.2 నుంచి యాక్టివిటీ చేశారా అనేది తెలుసుకోవడానికి మళ్ళీ డిఎస్సిపి రోటర్ లో వచ్చే డిఎస్సిపి లాక్స్ పే చేసేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి టెక్నాలజీ మీద అవగాహన లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏదో పడితే మాట్లాడుతూ ఉంటే ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా వైఫై వాడినా లేకపోతే కనుక మొబైల్ డేటా వాడినా కూడా ఆ సర్వర్స్ లో రికార్డ్ అయ్యేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఐపిడిఆర్ కావచ్చు, గూగుల్ టేకౌట్ కావచ్చు. ఇకపోతే లొకేషన్ డిజేబుల్ చేసి ఉన్నారు అనుకోండి, లొకేషన్ డిజేబుల్ చేసి ఉంటే కనుక ఆ మూవ్మెంట్ కే గూగుల్ మ్యాప్స్ ట్రాన్స్మిట్ చేయదు, కానీ ఎక్కడ సర్వర్ కే నెక్స్ట్ మీరు అంటే దాంట్లో మళ్ళీ లో లెవెల్లో ఇగ్గుతుందండి. ప్రిసైజ్ డేటా అనేది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లొకేషన్ డిజేబుల్ చేసినప్పుడు కూడా క్యాప్చర్ అవుతుంటుంది త్రూ మొబైల్ టవర్స్ కావచ్చు, లో లెవెల్లో క్యాప్చరింగ్ యాక్టివిటీ ద్వారా. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి క్రూషియల్ గా ఇంటర్నల్ గా ఉండే స్ట్రక్చర్ మీద అవగాహన ఉన్న ఎవరికైనా కూడా ఏ మూమెంట్ అయినా లొకేషన్ ఆఫ్ చేసినా మన లొకేషన్ ట్రాక్ చేయబడుతుంది అన్న విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో డెఫినెట్ గా చాలా మంది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా మాట్లాడే మాటలు ఇవి. మూర్తి గారు, అంటే లొకేషన్ డిజేబుల్ చేసినా కూడా లేదు, సిమ్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా మొబైల్ మీ చేతిలో ఉంటే గూగుల్ టేక్అవుట్ మీకు తీసుకునే గూగుల్ టేక్అవుట్ ప్రింట్అవుట్లో ఉండకపోవచ్చు, కానీ గూగుల్ డ్రైవ్ లో సర్వర్లో అయితే ఉండొచ్చు. గూగుల్ స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ద్వారా కూడా లొకేషన్ ఐడెంటిఫై చేయొచ్చు. స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ద్వారా లొకేషన్ ఐడెంటిఫై చేయడం అనేది ఎలా జరుగుతుంది అంటే, నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు సిమ్ అనేది యాక్చువల్గా రెండు టైప్స్ ఆఫ్ లొకేషన్ యాక్టివిటీ ఉంటుంది మూర్తి గారు. ఒకటి వచ్చేటప్పటికే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బేస్డ్ గా ఒక హై ప్రిసిజన్ అనేది ఒకటే, లో ప్రిసిజన్ అనేది ఒకటే. హై ప్రిసిజన్ ఎప్పుడు వస్తుంది, మీరు లొకేషన్ ఆన్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. లో ప్రిసిజన్ ఎప్పుడు వస్తుంది, లొకేషన్ ఆఫ్ చేసినా కూడా మొబైల్ ఆన్ చేసినప్పుడు వస్తుంది. ఒకవేళ ఫోన్ ఆఫ్ చేశారనుకోండి, పూర్తిగా ఫోన్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీ ఫోన్ ఆన్ చేసినప్పుడు ఆ టవర్ లొకేషన్ అనేది ఫోన్ ఆఫ్ చేసినంత వరకు అయితే మాత్రం మీ లొకేషన్ ఎక్కడ కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఆన్ చేస్తారో టవర్ లొకేషన్ బేస్ చేసేసుకొని ఆ రేడియస్ ని బేస్ చేసేసుకొని ఈ డేటా కూడా చాలా మంది గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి వచ్చేటప్పటికే కేవలం ఆ అప్లికేషన్ ద్వారా ఉండే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జిపిఎస్ చిప్ ద్వారా మాత్రమే, జిపిఎస్ చిప్ వేరు, మొబైల్ బేస్ స్టేషన్ కంటే టవర్ కి పంపించే సిగ్నల్ ని బేస్ చేసుకొని కూడా ఆ డేటాను కూడా గూగుల్ మ్యాప్స్ సేకరిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. కేవలం లాంగిట్యూడ్ లాటిట్యూడ్ జిపిఎస్ బేస్ మాత్రమే కాదు, ఈ పర్టికులర్ మీ
మీది ఏ మొబైల్ నెట్వర్క్, ఏ మొబైల్ టవర్ కనెక్ట్ అయ్యారు, మలక్పేట లేకపోతే దిల్సు నగర. సో దాన్ని బేస్ చేసుకుని ఆ నియరెస్ట్ 2-3 కిలోమీటర్స్ లోపల డేటాను కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో అనిల్ గారు, ఈ లెక్కన స్మార్ట్ ఫోన్ ఎంత ఉపయోగమో, అంటే మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు అనుకోండి, స్మార్ట్ ఫోన్ ఉండి ఏ తప్పు చేసినా దొరకడం ఖాయం, రైట్? అవునండి, తప్పకుండా. ఇంటర్నెట్లో మీరు ఏం చేసినా ఫుట్ ప్రింట్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందండి, యూ కాంట్ ఎరేజ్ దట్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఇంటర్నెట్లో ఏది వాడినా, ఏ కీ వర్డ్, ఏ కీ బటన్ నొక్కినా, ఈ బటన్ నొక్కినా మీరు అసలు ఇంటర్నెట్ యాక్సెస్ చేశారంటేనే యు ఆర్ లీవింగ్ సమ్ ఎవిడెన్స్ దేర్. ఓకే, సో ఐఫోన్ ఫేస్ టైమ్ గురించి ఏమంటారు? చాలా మంది ఐఫోన్ ఫేస్ టైమ్ వాడితే దొరకరు అంటున్నారు. వీడియో మీకు వాట్సాప్ లో అయినా వీడియో ఇదిగా దొరకదు కదండి, మీకు ఫిజికల్ యాక్సెస్ లేకుండా మీరు క్యాప్చర్ చేయలేరు. ఓకే, సో ఓన్లీ మెటా డేటా మాత్రం ఉంటుంది వాట్సాప్ది. అవును, మెటా డేటా మాత్రం. సో ఐఫోన్ ఫేస్ టైమ్ అయితే అది కూడా ఉండదు. ఏదండి, ఐఫోన్ ఫేస్ టైమ్ ద్వారా అయితే మెటా డేటా కూడా ఉంటుందా? దాన్ని నాకు అంత ఐడియా లేదు వాట్సాప్ వరకు. శ్రీధర్ గారు చెప్పాలి. శ్రీధర్ గారు, వాట్సాప్ కాల్స్ కాబట్టి తెలిసింది, ఫేస్ టైమ్ కాల్స్ అయితే తెలిసేవా? యా, ఫేస్ టైమ్ కాల్స్ అయినా కూడా ఏ పర్టికులర్ మొబైల్ అప్లికేషన్, అది స్కైప్ అయినా, ఫేస్ టైమ్ అయినా, వాట్సాప్ అయినా, టెలిగ్రామ్ అయినా, లైన్ అయినా, ఏదైనా కూడా అది వాయిస్ ఓవర్ ఐపీ టైప్ ఆఫ్ అప్లికేషన్. అంటే వాయిస్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ బేస్ చేసేసుకొని కమ్యూనికేషన్ జరుగుతుంటుంది. కాబట్టి మీ ఐఫోన్ నుంచి బయటకు వెళ్లే వాయిస్ డేటా కానీ, బ్రౌజింగ్ డేటా, టీసీపీఐపీ డేటా కానీ, యూడిపి డేటా కానీ, ఇదంతా కూడా దాని రికార్డ్స్ ఖచ్చితంగా సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటాయి. మీ ఫేస్ టైమ్ మీద కూడా ఉంటుంది, కాల్ ఉండదు. కేవలం కాల్ ఇనిషియేట్, ఫేస్ టైమ్ కాల్ ఎప్పుడు ఇనిషియేట్ చేస్తున్నారు, ఎప్పుడు యాంక్ చేస్తున్నారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి మాట్లాడు, అది మాత్రమే కాదు, అది వాడుతుండే ఐఫోన్ 14 ఐఫోన్ 13 లేకపోతే ఆండ్రాయిడ్ అయితే కనుక సామ్సంగ్ గెలాక్సీ S22 డివైస్ మోడల్, ఒకవేళ బ్రౌజర్ అయితే గూగుల్ క్రోమ్ వాడుతున్నారా, లేదా ఫైర్ ఫాక్స్ వాడుతున్నారా, లేదా ఏ మైక్రోసాఫ్ట్ ఐపీ వాడుతున్నారా, ఇంత డీటెయిల్స్, దాని వెర్షన్ నెంబర్ తో సహా డీటెయిల్స్ అనేది ఐపీటిఆర్ అవైలబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఐపీటిఆర్ బేస్ చేసుకుని అవినాష్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారు, ఇన్నింటికి మాట్లాడారు అని మొత్తం కౌంటర్ అఫిడవిట్ లో పెట్టారు. కాబట్టి టెక్నికల్ గా దాన్ని కాదని అనలేని పరిస్థితి, ఏం మాట్లాడారో చెప్పకపోవచ్చు, అది వారి ఆర్గ్యుమెంట్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లాయర్ గారు కూడా చెప్పారు, ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి అనేక సార్లు మాట్లాడుకోవచ్చు పార్టీ సంబంధ విషయాలని అన్నారు. సో అది చేయలేం కానీ, బట్ మాట్లాడిన విషయం అయితే కాదనలేరు కదా. ఐపీడిఆర్ బేస్ చేసుకున్న మూర్తి గారు, సరే ఏం జరిగింది ఆ కేసెస్ విషయంలో, ఇవన్నీ పొలిటికల్ గా నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే కనుక ఒక టెక్నికల్ ఎవిడెన్స్ కాదు అనటానికి ఎప్పుడైనా కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ బ్లైండ్ గా ఏ పర్టికులర్ డీటెయిల్స్ ని కోర్టుల ముందు పెట్టవు ఎక్కడైనా కూడా. ఎందుకు పెట్టవంటే, రేపు ఇది మీరు ఎలా సేకరించారు, దీంతో తప్పు ఉంది కదా అని చెప్పేసి అంటే కనుక వాళ్ళ ఇదే పోతుంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం నీరు గారిపోయే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పర్టికులర్ ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, అంటే ISPs నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేదా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ అయితే వాటి నుంచి తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా విత్ వాళ్ళు, ఒకవేళ మెయిల్ ద్వారా వచ్చింది అనుకోండి, ఆ మెయిల్ టైం స్టాంప్ కూడా పైన ఫ్రమ్ అడ్రస్, ఏ అడ్రస్ నుంచి వచ్చింది, ప్లస్ ఏ డేట్ న ఏ టైం లో వచ్చింది, ఏది డిపార్ట్మెంటే CBIA ఒక ఎయిర్టెల్ వాళ్ళకే రిక్వెస్ట్ పంపించింది అనుకోండి, ఆ మెయిల్ హెడర్ సమాచారంతో సహా కూడా గ్యాదర్ చేసి పెడతారు. చాలా మంది ఏదో జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసేసేసి, ఒక టెక్స్ట్ పెట్టేసేసి, వీళ్ళని మేనిపులేట్ చేయొచ్చు అని కూడా అనుకుంటే అనుకోవచ్చు, తెలిసి తెలియక. ప్రతిదీ కూడా ఎవిడెన్షియల్ గా ఖచ్చితంగా ప్రాపర్ గా స్టాండ్ అయ్యే విధంగా మాత్రమే ఎవిడెన్సెస్ ఉంటాయి తప్పించి, ఇది తప్పు అని చెప్పేసి అనడానికి డెఫినెట్ గా స్కోప్ లేదు. మనం ఏంటంటే మన పర్సెప్షన్ బట్టి, ఇప్పుడు మీకో నాకో ఒక పార్టీ ఇష్టమో లేకపోతే ఒక లాజిక్ ఇష్టమో అనుకోండి, అదే ఉండలే, అది జస్ట్ ఎవరైనా క్రియేట్ చేస్తారో లేకపోతే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారో అని చెప్పేసి ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, తెలుసో తెలియకో లేకపోతే మన ఫేవరెటిజం వలన. కానీ ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్సెస్ మ్యానిపులేట్ చేయడం అక్కడ సాధ్యపడదు, అవి ఎప్పుడు కూడా చాలా స్టాండర్డ్ గా ఉంటాయి. సో వాటికి కోర్టులు కన్సిడర్ చేస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సిది చర్చ మరింత అదృష్టం, మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.